పి అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది మనకు, దీని పేరు కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ అంటాం. 11కి ఎవరికైనా వర్క్ ఉందా లేదంటే కంటిన్యూ చేద్దాము? నో ప్రాబ్లం కదా, ఒక 10-15 మినిట్స్. యా ఓకే. సో సిటీ అనేది ఒక కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మనకు సబ్ క్వెరీస్ ఎలా ఉన్నాయో, ఇట్లా సబ్ క్వెరీ అంటాం కదా దీన్ని, దిస్ ఇస్ కాల్డ్ సబ్ క్వెరీ. అంటే ఒక క్వెరీ లోపల ఇంకొక క్వెరీ ఉంటే దీన్ని సబ్ క్వెరీ అంటాం. సేమ్ సిటీ కూడా ఇలానే, బట్ కొంచెం డిఫరెంట్గా రాస్తాం. సిటీ అనేది ఒక కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్, ఇక్కడ విత్ అని రాస్తాం, విత్ సిటీ యాజ్ బ్రాకెట్ స్టార్ట్ బ్రాకెట్ క్లోజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిటీ. ఇట్లా ఈ మధ్యలో మనకు కావాల్సిన క్వరీ పెట్టుకుంటాం, ఇట్ ఈస్ కాల్డ్ సిటీ. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ సబ్ క్వరీ లాంటిదే, కాకపోతే ఇక్కడ వచ్చే అవుట్పుట్ ని మనము దీంట్లో స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసుకొని వచ్చిన డేటాని ఇక్కడ సెలెక్ట్ క్వరీ రాసి చూపిస్తాం. సిటీ ప్రాపర్టీస్ ఏంటంటే, ఫస్ట్ విత్ అని రాయాలి కంపల్సరీ, విత్ సిటీ యాజ్ బ్రాకెట్ స్టార్ట్ బ్రాకెట్ క్లోజ్. సేమ్ సబ్ క్వరీ లాంటిది, కొంచెం డిఫరెంట్గా రాస్తాం దీన్ని. ఇక్కడ సబ్ క్వరీ కూడా ఇక్కడ మనం ఏదైనా ఒకటి ఏ అని ఇట్లా నేమ్ ఇచ్చుకోవచ్చు, టేబుల్ నేమ్. ఇక్కడ అట్లనే ఇది ఒక టేబుల్ లాగా పనిచేస్తుంది అన్నట్టు. సో ఇక్కడ వచ్చిన అవుట్పుట్ని నేను ఈ సిటీలో స్టోర్ చేస్తున్నా. స్టోర్ చేసి ఈ బ్రాకెట్ అయిపోగానే ఈ బ్రాకెట్ కింద ఆ సిటీలో నుంచి వచ్చిన డేటా అందించి చూస్తున్నా. దీని మీద కూడా మనం వేర్ కండిషన్స్ రాసుకోవచ్చు, లేదంటే ఏ ఇన్నర్ జాయిన్ డిఈపిటి బి ఇట్లా రాసుకోవచ్చు. ఏ డాట్ డిఈపిటి ఐడి ఈక్వల్ టు బి డాట్ డిఈపిటి ఐడి, ఇట్లా మనకు కావాల్సినట్టు రాసుకోవచ్చు. సిటీని కూడా చూసారా, ఇక్కడ నేను జాయిన్ చేశాను. సో సిటీ పర్పస్ ఏంటంటే, ఒక అవుట్పుట్ని స్టోర్ చేసుకొని ఆ స్టోర్ అయిన అవుట్పుట్ మీద మళ్ళీ జాయిన్స్ చేసుకోవడం, లేదంటే ఆ స్టోర్ అయిన అవుట్పుట్ని వేరే దగ్గరికి ఇన్సర్ట్ చేసుకోవడం, ఏదైనా అప్డేట్లు చేసుకోవడం, డిలీట్ చేసుకోవడం, వీటన్నిటి కూడా సిటీ వాడతాం. ఏదైనా డిలీట్ డూప్లికేట్స్ రాయాలి, సో దీంట్లో నుంచి రాసుకుంటాం. లేదు ఇక్కడ ఒక వేర్ కండిషన్ కూడా రాసుకోవచ్చు, వేర్ సిటీ పేరు ఏంటి, ఏ అలియాస్ నేమ్ ఏ ఇచ్చిన, ఏ డాట్ సాలరీ గ్రేటర్ దెన్ 10,000. ఇట్లా సిటీ ఒక టేబుల్ లాగా యాక్ట్ చేస్తుంది అన్నట్టు, కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్. కామన్గా టేబుల్ ఎక్స్ప్రెషన్ లేకుండా టేబుల్ లాగానే ఎక్స్ప్రెస్ అవుతుంది అది, దట్ ఈస్ కాల్డ్ సిటీఈ. సో సిటీఈస్ కూడా మళ్ళీ టైప్స్ ఉంటాయి, సిటీఈ కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి నాన్ రికర్సివ్ సిటీఈ, రికర్సివ్ సిటీ అర్థం కాకుండా అడగండి ఓకేనా. సెకండ్ది రికర్సివ్ సిటీ, సిటీ కూడా మనం రెగ్యులర్గా చాలా సార్లు వాడతాం, అందుకే అర్థం కాకుండా అడగండి. నాన్ రికర్సివ్ సిటీ అంటే ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ రికర్సివ్ సిటీ. సిటీ అంటే ఇక్కడ సిటీ అనే ఇవ్వాల్సిన పని లేదు, ఇక్కడ నేను సపోజ్ ఇట్లా కూడా రాసుకోవచ్చు, ఇట్లా కూడా రాసుకోవచ్చు, పనిచేస్తుంది. సిటీ అని రాసినా పనిచేస్తుంది, వేరే నేమ్ ఇచ్చుకున్నా పనిచేస్తుంది. ఇక్కడ మీకు ఐడియా ఉండడం కోసం నేను సిటీ అని రాస్తున్నా, బట్ ఇక్కడ ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. ఇది కూడా ఒక టేబుల్ లాగా వర్క్ అవుతుంది, ఈ డేటా మొత్తం తెచ్చుకొని ఈ టేబుల్లో పెట్టుకుంటున్నా అని మీనింగ్ సిటీ అని రాస్తే. ఓకేనా, నాన్ రికర్సివ్ సిటీ. సో ఎలాంటి లూప్స్ లేకుండా, అంటే లూప్ కాన్సెప్ట్స్ లేకుండా ఏదైనా జనరల్ క్వెరీస్ రాస్తే దట్ ఈస్ కాల్డ్ సిటీ. అట్లా కాకుండా రికర్సివ్ సిటీ అని ఉంటుంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, 1 to 10 ప్రింట్ చేయాలి బట్ లూప్ వాడద్దు అని వాడు క్వశ్చన్ అడిగితే మీరు ఇట్లా చేసి చూపించాలి. ఇక్కడ ఇంకొక సిటీ తీసుకుంటున్నాం, విత్ సిటీ యాజ్ బ్రాకెట్ స్టార్ట్ బ్రాకెట్ క్లోజ్ కింద సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిటీ. దీని పేరు ఏదో నెంబర్స్ అట్లా పెడతా, నెంబర్స్ అని పెడుతున్నా.
మనం ఏ పేరైనా రాసుకోవచ్చు. సో ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే, ఇది రికర్సివ్ సిటీ. రికర్సివ్ అంటే లూప్ అన్నట్టు. ఫస్ట్ సెలెక్ట్ వన్ యాజ్ సమ్ సీరియల్ నెంబర్ ఫ్రమ్ డ్యూయల్ అని తీసుకుంటున్నా. తీసుకున్న దానికి యూనియన్ ఆల్. ఇప్పుడు ఏం చేస్తున్నంటే సిటీని, ఇక్కడ వచ్చిన నెంబర్స్ అనే సిటీని నేను ఇక్కడే వాడుకుంటున్నా. సెలెక్ట్ సీరియల్ నెంబర్ ఫ్రమ్ ఈ సిటీ నేమ్. రికర్సివ్ అంటే ఈ సిటీ లోపల, ఈ సిటీలో నుంచి వచ్చే అవుట్పుట్ను వాడుకుంటున్నా. ఈ బ్రాకెట్ లోపల ఏదైతే క్వరీ రాస్తున్నానో ఈ క్వరీ లోపల నేను ఈ సిటీ నుంచి వచ్చే వాల్యూని వాడుకుంటున్నా. ఇట్ ఈస్ కాల్డ్ రికర్సివ్ సిటీ. వేర్ కాలమ్ నేమ్ సీరియల్ నెంబర్ 10. ఓకే, కాలమ్ అలియాస్ లిస్ట్ పెట్టాలి. ఇక్కడ సీరియల్ నెంబర్ అని ఒక కాలం పెట్టుకుంటా. సైకిల్ డిటెక్టెడ్ సిటీ ఎగ్జిక్యూటింగ్. ఓకే, ఇక్కడ రాసుకుంటా. ఇది రెగ్యులర్గా అంటే ఈ టైప్ ఆఫ్ సిటీలు ఏం వాడము, బట్ ఇంటర్వ్యూ పర్పస్ అనేది తెలిసి ఉండాలి. అంటే ఒక రికర్సివ్ సిటీ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుందని తెలిసి ఉండాలి. ఇక్కడ ఏం రాసిన ప్రింట్ సీరియల్ నెంబర్ అని పెడుతున్నా. కొంచెం మీనింగ్ఫుల్ నేమ్ పెడతాను. ఇది ఇన్ఫినిట్ లూప్ కి వెళ్తుంది. చూద్దాం, దీన్ని రిజాల్వ్ చేద్దాం. ఓకే, ఇక్కడ సీరియల్ నెంబర్ అని తీసుకున్నా కదా, దీని పేరు ఫస్ట్ సీరియల్ నెంబర్ అని ఇచ్చిన, ప్లస్ వన్ ఇవ్వడం మర్చిపోయినా. ఇట్లా వన్ తో స్టార్ట్ చేస్తున్నా లూప్. ఇది కూడా లూప్ వితౌట్ లూప్. లూప్ అనే ఎల్ఓఓపి లూప్ అనే కాన్సెప్ట్ వాడకుండా రికర్సివ్ సిటీని యూజ్ చేసి మనం 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేస్తున్నాం. ఎట్లా ప్రింట్ చేస్తున్నాం నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా, దీని ఫంక్షనాలిటీ ఎలా వర్క్ అవుతుందని. ఫస్ట్ నేను ఒక సిటీ తీసుకున్నా, ఇది సిటీ పేరు. ఇక్కడ ఇది రాయకుండా పనిచేస్తుంది అనుకుంటా, చూద్దాం ఒకసారి. ఆ సిటీకి ఒక కాలం నేమ్ తీసుకుంటున్నా, కాలం నేమ్ పేరు సీరియల్ నెంబర్. తర్వాత ఆ సీరియల్ నెంబర్ 1 డిసైడ్ చేస్తున్నా, దీని ఒక్కదాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఇట్లా 1 తీసుకుంటున్నా, ఫస్ట్ 1 తీసుకొని దానికి ఈ 1, ఇప్పుడు ఈ 1 వెళ్ళి దీంట్లో స్టోర్ అవుతుంది. ఈ సిటీలో ఉండే ఈ కాలం నేమ్లో 1 స్టోర్ అవుతుంది. ఆ వచ్చిన 1 ప్లస్ 1 యాడ్ చేస్తున్నా. ఈ 1 ఎక్కడి నుంచి వస్తుంది నాకు, దీని నుంచి వస్తుంది. అంటే ఇక్కడే సిటీ రాస్తున్నా, ఆ సిటీ కంప్లీట్ బ్రాకెట్ బయట యూజ్ చేస్తా కదా, జనరల్గా బ్రాకెట్ లోపల కూడా యూజ్ చేస్తున్నా. ఇక్కడ ఇక్కడ కూడా యూజ్ చేస్తున్నా. సెలెక్ట్ సీరియల్ నెంబర్ ప్లస్ 1 యాడ్ చేస్తూ వెళ్తున్నా. దేనికి యాడ్ చేస్తున్నా, దీంట్లో ఉండే కాలం నేమ్కి యాడ్ చేస్తున్నా. అప్ టు ఈ సీరియల్ నెంబర్ అనేది 10 రీచ్ అయ్యే వరకు యాడ్ చేస్తూ వెళ్తున్నా. ఇట్లా సో ఈ వచ్చిన టోటల్ అవుట్పుట్ని ప్రతిసారి ఇది లూప్ తిరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఇట్లా ఇక్కడ 1 వస్తుంది, ఆ 1కి ప్లస్ 1 ఇట్లా యాడ్ చేస్తూ అప్ టు 10 వరకు యాడ్ అవుతుంది. ఈ టోటల్ వచ్చిన వాల్యూ వెళ్ళి మళ్ళీ దీంట్లోనే స్టోర్ అవుతుంది. ఇక్కడ వచ్చిన స్టోర్ అయిన వాల్యూని నేను ఇక్కడ చెక్ చేసుకుంటున్నా. ఇట్లా ఇట్ ఈస్ కాల్డ్ రికర్సివ్ సిటీ. సిటీ అనేది కూడా టెంపరీగా డేటాను స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి. సిటీలు 2 టైప్స్, నాన్ రికర్సివ్ సిటీ, రికర్సివ్ సిటీ. ఏదైనా ఒక సిటీని
రాసి మళ్ళీ దాని లోపల బ్రాకెట్, ఇది బ్రాకెట్ కదా, ఇక్కడ బ్రాకెట్ స్టార్ట్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది, ఈ బ్రాకెట్ లోపలనే వాడితే ఇట్ ఈస్ కాల్డ్ రికర్సివ్ సిటీఈ. అట్లా కాకుండా సిటీఈని జనరల్ లాస్ట్లో వాడిన, ఇక్కడ ఇక్కడ సిటీఈ స్టార్ట్ అయింది, మధ్యలో నేను ఏం వాడలే బ్రాకెట్ లోపల, ఇక్కడ బయట వాడుతున్నా. ఇట్ ఈస్ కాల్డ్ నాన్ రికర్సివ్ సిటీఈ. రికర్సివ్ అంటే లూప్, లూపింగ్ పర్పస్ వాడే సిటీఈ రికర్సివ్ సిటీఈ. ఇట్లా రాస్తాం సిటీఈ. ఇంకా ఇది ఒక సిటీఈ కదా, మల్టిపుల్ సిటీస్ కూడా రాయొచ్చు. మీరు ఎక్కడైనా ప్రొసీజర్లలో మల్టిపుల్ సిటీస్ రాస్తే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇట్లా రాస్తాం, నేను ఇది ఒకటి సిటీఈ అని ఒకటి తీసుకున్నా. ఇది అయిపోకముందే ఇంకొక సిటీ ఇక్కడ బ్రాకెట్ స్టార్ట్ చేసి సిటీ టూ అని కూడా తీసుకుంటున్నా. సిటీ టూలో నేను ఏదో ఒక క్వరీ రాసుకుంటా. సిటీ వన్లో ఒక క్వరీ రాసుకుంటున్నా, సిటీ టూలో కూడా ఇంకొక క్వరీ రాస్తున్నా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిటీ రాసుకోవచ్చు, జాయిన్ సిటీ టూ ఆన్ ఏ డాట్ ఈఎంపీ ఐడి ఈక్వల్ టు బి డాట్ ఈఎంపీ ఐడి. ఇట్లా మల్టిపుల్ రాసుకోవచ్చు, సపరేట్ రాసుకోవచ్చు, మన ఇష్టం. ఇట్లా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అన్నట్టు సిటీతో. ఓకే, బీలో దీంట్లో ఎంప్లాయీ ఐడి ఇట్లా రావట్లేదంట, ఫైన్, దట్స్ ఫైన్. ఇక్కడ సిటీ టూ డైరెక్ట్ రాసుకున్నా సరిపోతుంది. ఇట్లా అర్థమైందా? ఇక్కడ ఒక సిటీ స్టార్ట్ చేసిన, ఇక్కడ వరకు ఈ సిటీ అయిపోయింది. ఇదే సిటీ లోపల వచ్చే వాల్యూస్ని నేను ఇక్కడ వాడుకుంటున్నా. అర్థమైందా? ఈ సిటీ నుంచి వచ్చే అవుట్పుట్ని నేను సిటీ టూలో వాడుతున్నా, సెకండ్ సిటీలో వాడుతున్నా. అట్లా రాసుకోవచ్చు, ఇక్కడ డైరెక్ట్ ఇట్లా కూడా రాసుకోవచ్చు, మన ఇష్టం. ఏమైనా రాయొచ్చు, దీన్ని ఇక్కడ రాసుకోవచ్చు, లేదంటే వేరే సపరేట్ వేరే టేబుల్స్ రాసుకోవచ్చు. కాకపోతే మల్టిపుల్ ఎట్లా రాయాలంటే, ఒక సిటీ అయిపోగానే ఇక్కడ డైరెక్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిటీ రాయకుండా, ఇట్లా రాయకుండా, ఇట్లా రాయకుండా దీన్ని తీసేసి కామా పెడతాం. కామా పెట్టి సెకండ్ సిటీ స్టార్ట్ చేస్తాం. యాజ్ సెకండ్ సిటీలో ఉన్న కోడ్ ఇక్కడ రాసుకుంటాం. ఇది మొత్తం సెకండ్ సిటీ, ఎన్ని సిటీలు కావాలో అన్ని సిటీలు రాసుకోండి. లాస్ట్లో ఈ సెలెక్ట్ క్వరీ రాసుకుంటాం. ఇది సెలెక్ట్ క్వరీ, నువ్వు దీని నుంచి డేటా తెచ్చుకుంటావా, దీని నుంచి డేటా తెచ్చుకుంటావా, నీ ఇష్టం. ఇట్లా రెండు కలిపి జాయిన్ చేసుకొని డేటా తెచ్చుకుంటావా, నీ ఇష్టం. ఇట్లా ఇట్లా మన ఇష్టం ఉన్నట్టు రాసుకోవచ్చు. ఇక్కడ సిటీ కూడా ఫ్లెక్సిబుల్లే, కానీ సిటీలు ఎక్కువ వాడద్దు. సిటీలు ఏంటంటే స్లో పర్ఫార్మెన్స్ ఇస్తాయి. నువ్వు రికర్సివ్ సిటీ రాసినా, నాన్ రికర్సివ్ సిటీ రాసినా, అదేమనుకుంటుంది అంటే ఇట్ ఈస్ కాల్డ్ రికర్సివ్ సిటీఈ, నేను సమ్ లూప్ చేయాలి అని, ఆ లూప్ కోసం అని అది సమ్ మెమరీని ఆక్యుపై చేసుకొని పెట్టుకుంటుంది. సో అందుకని సిటీలు మనం అవాయిడ్ చేస్తాం రియల్ టైంలో, సిటీలు ఎక్కువ రాయం. సిటీస్ బదులుగా ఇట్లా సబ్ క్వరీసే రాస్తాం. నేను ఇంతకుముందు ఇక్కడ రాసా, ఇట్లా సబ్ క్వరీస్ రాస్తాం. ఇదైనా సేమ్ ఫంక్షనాలిటీ, సిటీ అయినా సేమ్ ఫంక్షనాలిటీ. కాకపోతే సిటీకి ఏంటంటే లైఫ్ ఆఫ్ స్పాన్ తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ సిటీ స్టార్ట్ అయింది కదా, ఇక్కడ బ్రాకెట్ నుంచి బ్రాకెట్ వరకు క్లోజ్ అయింది సిటీ. నువ్వు సిటీని ఇక్కనే వాడాలి, ఇంకా మధ్యలో నువ్వు ఒక క్వరీ రాసి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి అని రాసుకున్నావు, ఇక్కడ రాసుకొని దాని తర్వాత నువ్వు సిటీ లోపల ఉన్న డేటా తెచ్చుకుంటే పాసిబుల్ అవ్వదు. ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ సిటీ తీసుకున్నావు కదా, ఇక్కడ ఒక సపరేట్ మిడిల్లో ఇంకొక క్వరీ వచ్చింది. సిటీ అయిపోయిన తర్వాత బ్రాకెట్ తర్వాత ఇక్కడ ఈ అవుట్పుట్ వస్తుంది. ఈ మధ్యలో నేను వేరే క్వరీని ఇన్సర్ట్ పెట్టిన, వేరే క్వరీని తీసుకుంటున్నా. ఇప్పుడు చూద్దాం ఎట్లా వర్క్ అవుతుందో. ఇది సపరేట్గా జస్ట్ ఈ టేబుల్ వర్క్ అవుతుంది, బట్ ఇది ఇట్లా పనిచేయదు అన్నట్టు. ఇక్కడ నువ్వు వేరే ఏదైనా క్వరీస్ రాసుకుంటే ఇది ఏంపీ టేబుల్ పనిచేస్తుంది, కానీ నార్మల్గా ఈ సిటీ లోపల నుంచి డేటా రావట్లేదు. డేటా రాదు ఎందుకంటే ఈ సిటీ ఈ బ్రాకెట్తో ఎండ్ అయిపోతుంది. దాని లైఫ్ ఆఫ్ స్పాన్ ఈ బ్రాకెట్ వరకే. ఈ బ్రాకెట్ తర్వాత వెంటనే సిటీ వాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా రాసిన, ఇప్పుడు చూడండి డేటా అనేది సిటీలో నుంచి రావట్లే, డేటా అనేది డిపార్ట్మెంట్ టేబుల్లో నుంచి వస్తుంది. ఇక్కడ డిఈపిటి అని వాడుకున్నా, జస్ట్ దీని లాస్ట్లో ఈ ప్రింట్ ఎస్ఎన్ఓ బదులుగా నేను డిఈపిటి అని రాసుకుంటున్నా. ఫైన్, డిఈపిటి టేబుల్ ఉంది కాబట్టి నాకు డేటా వచ్చేస్తుంది. అంతే తప్ప ఈ ప్రింట్ ఎస్ఎన్ఓ నుంచి డేటా రావట్లే. ఎందుకు డేటా రావట్లేదు అంటే దీని లైఫ్ ఆఫ్ స్పాన్ ఇక్కడ వరకే క్లోజ్ అవుతుంది.
ఇంకా తర్వాత రాస్తే పనిచేయదు, నువ్వు డైరెక్ట్ బ్రాకెట్ అయిపోయినమ్మడే దీనిలో నుంచి డేటా తెచ్చుకుంటేనే పనిచేస్తుంది ఇది, అంతే తప్ప మధ్యలో వేరే క్వెరీ రాస్తే ఇది పనిచేయదు. ఇంకా ఎవరైనా అడిగినా చెప్పండి లైఫ్ ఆఫ్ స్పాన్ ఇమ్మీడియట్గా యూజ్ చేసుకోవాలి సిటీ, అప్పుడే సిటీ లోపల ఉన్న డేటా మనకు యూజ్ అవుతుంది, తర్వాత రాస్తే పనిచేయదు. ఇట్ ఈస్ కాల్డ్ సిటీ, రికర్సివ్ సిటీ, నాన్ రికర్సివ్. ఇది రికర్సివ్ సిటీ, ఇది నార్మల్గా నాన్ రికర్సివ్ సిటీ, ఇదేమో డబుల్ సిటీ, సిటీ అలాంగ్ విత్ వన్ మోర్ సిటీ. ఇట్లా ఎన్ని సిటీలైనా రాసుకోవచ్చు, ఇక్కడ కామా పెట్టుకుని సిటీ 3 కూడా రాసుకోవచ్చు, ఇట్లా ఇట్లా ఎన్నైనా రాసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను ఒక 2 రాసిన, ఓకేనా. ఈ సిటీలో ఒక క్వరీ రాసుకోవచ్చు, ఈ సిటీలో ఒక క్వరీ రాసుకోవచ్చు. సపోజ్ కస్టమర్స్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ తెచ్చుకోవచ్చు, సేల్స్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ తెచ్చుకోవచ్చు, రెండిట్లం కలిపి ఇక్కడ జాయిన్ చేసుకోవచ్చు మన ఇష్టం. అట్లా ఏ క్వరీ నేను ఇక్కడ క్వరీ రాసుకొని ఇక్కడ క్వరీ రాసుకొని రెండిట్లని ఇక్కడ జాయిన్ చేసుకోవచ్చు, ఎట్లా రాసినా పనిచేస్తుంది సిటీ. ఓకే, గాట్ ఇట్. లూప్స్ ఒకటి, కర్సర్స్ ఒకటి, సిటీ ఒకటి, ఈ 3 కాన్సెప్ట్స్ రివిజన్ చేసుకోండి.